వాళ్ళిద్దరు వికలాంగులు, ఒకరికేమో చిన్నప్పటి నుంచి కళ్ళు కనబడవు, మరొకరికేమో సరిగ్గా నడవరాదు. అయినా ఇద్దరి మనసులు మాటలు కలిసాయి. ఒకరి కోసం తోడు నీడ ఒకరు అనుకొని కులాంతర వివాహం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ఆధారం ఆదాయం లేక తిప్పలు పడుతున్న వికలాంగ దంపతులపై ప్రత్యేక కథనం. చిట్యాల మండలం జడలపేట గ్రామానికి చెందిన మెరుగురాజు అనే అందుడు, పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన మందల అనురాధారెడ్డి అనే వికలాంగురాలని కులాంతర ప్రేమ వివాహం చేసుకొని ఆదర్శంగా నిలిచారు. కానీ ఇద్దరూ వికలాంగులు కావడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కళాకారునిగా పనిచేశానని, ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించి సహాయం అందించాలని కోరుతున్నారు. నాటి నైజము రాజాకారుల గుండె చీచిగా రించి లేసిన పోరుగడ్డ మన తెలంగాణ రా. పోరు బిడ్డలు పుట్టిన గడ్డను కండ్ల కద్దుకొని కత్తులు నూరి కొట్టాటకు సై సై అని లేసిన విద్యార్థి మన వీరా యోధులు. అరే ఎత్తిరి పిడికిలు కొత్త చరితకై నెత్తిడు జెండల కర్రాలయ్యిండ్రు. జాగోరే జై తెలంగాణ. జన పోరుల ఒరిగిన విద్యార్థి మన వీర యోధులకు జై బోలో జన తెలంగాణ. ఇద్దరు వికలాంగులవడంతో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల కోసం తిరగలేకపోతున్నామని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి సహాయ సహకారాలు అందించాలని వికలాంగ దంపతులు కోరుకుంటున్నారు. కనీసం కళ్యాణ లక్ష్మి పథకానికి అప్లై చేసుకునే స్తోమతలో కూడా లేమని కన్నీరు మున్నీరవుతున్నారు. ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదని, ప్రభుత్వం స్పందించి తమకు సహాయ సహకారాలు అందించాలని వారు కోరుతున్నారు. నాకు కనులు కనబడాయి. ఈ మొక్కటి ఐండ్ గ్యాప్ ఈ మొక్క కాళ్ళు నడవరాదు. మేమిద్దరం న్యారా చేసుకున్నాం. ఏం లేదు, పేద కుటుంబం మాది. కళ్ళు కనబడకుంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ కావాలని చాలా కష్టమైంది. ఎవరు చేసుకోని లేని పరిస్థితులు ఉండే. కానీ ఈ అమ్మాయికి ఫోన్ ద్వారా నేను మాట్లాడి లవ్ మ్యారేజే అయినట్టుగా చేసిన లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అదే రకంగా ఇప్పుడు ఏదన్నా ఆఫీసులో పోయి కళ్యాణ లక్ష్మి అని ఏదైనా పథకాలు తిరగాలంటే కూడా మాకు తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. ఆమె నడవరాదు, నాకు కనుగొనండి. ఒక మనిషి రావాలంటే మనిషి రాలేడు ఊకే. ఒక మనిషి ఊకే ఎందుకు అత్తారు రారు కదా. దానికోసం మాకు చాలా కష్టమవుతుంది. పేద కుటుంబం, ఏమన్నా గవర్నమెంటు ఆర్థిక సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను.